కోడిగుడ్డు వెజిటేరియనా నాన్ వెజిటేరియనా ఇది ఇప్పుడు కర్ణాటకలో పెద్ద చర్చ. టీవీ డిబేట్ల నుంచి గ్రౌండ్ లెవెల్ దాకా అది వెజిటేరియన్నే అనేవాళ్ళు కొంతమంది, నాన్ వెజిటేరియన్ అనేవాళ్ళు కొంతమంది. ఎందుకు ఈ చర్చ వచ్చిందంటే మనకి ఇక్కడ ఎట్లయితే మధ్యాహ్న భోజన పథకానికి ఇస్కాన్ లాంటి వాళ్ళు పెడతారు అక్కడ కూడా అలాగే పెడుతుంటారు. ఈ పెట్టేటువంటి వాళ్ళు ఆహారం ఇస్తారు కానీ నాన్ వెజ్ కానీ కోడిగుడ్డు కానీ ఇయ్యరు. అలా ఇవ్వాల్సిందే అంటూ అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ హయాంలో గొడవ చేస్తే దాన్ని స్కూల్ హెచ్ఎంలతో ఇప్పించుకోండి మేమైతే ఇవ్వలేమని చెప్పారు. అప్పుడు మేము ఆగిపోతామని కూడా చెప్పారు. చెప్పేటప్పటికి అప్పుడు ఈ స్థాయి క్వాలిటీ ఫుడ్ ఇంకెవరు ఇవ్వలేరు కాబట్టి ఇంకోటి ప్రభుత్వం ఇస్తున్నటువంటి డబ్బులకి మూడొంతులు వాళ్లే వేసుకుంటున్నారు కాబట్టి దాని నుంచి అవతలకు వచ్చేస్తే దెబ్బని భయపడి కోడిగుడ్లది సపరేట్గా ఇచ్చుకొచ్చారు. ఇప్పుడు మళ్ళీ ఈ విషయం మీద చర్చకు వచ్చినటువంటిది కోడిగుడ్లకు సంబంధించినటువంటి అంశం. ఇది జంతుజాతి కాదు కదా కోడిగుడ్డు, వృక్షజాతి కూడా కాదు కదా, ఫంగస్ టైపు, అంటే చలనము, ఆహార సంపాదన, విత్తన వ్యాప్తి, పునరుత్పత్తి తదితర అంశాల్లో వృక్ష జంతు లక్షణాలు రెండు ఉంటాయి కాబట్టి గుడ్లు ఇంకొక టైపు కాబట్టి ఇది ఒక జీవకణం, దాని చుట్టూ పౌష్టిక పదార్థం ఉంది. సో వృక్షజాతి, జంతుజాతి, ఫంగస్ తరహాలోనే ఎగ్స్ను కూడా భిన్నమైన జాతిగా గుర్తించండి అనేవాళ్ళు ఒకటి. ఇంకోటి ఇక్కడ మరొక వాదన ఏం తీసుకొచ్చారంటే గుడ్డు మాంసం కాదు కాబట్టి అది వెజిటేరియన్ అని. అయితే అన్సర్టిఫైడ్ ఎగ్స్, అన్ఫర్టిలైజ్డ్ ఎగ్స్ అయితే జీవకణం ఉండదు కాబట్టి దాన్ని గుడ్డు ఇవ్వండి, గుడ్డు మాంసం కాదు కాబట్టి అనేవాళ్ళు కొంతమంది. అయితే ఫర్టిలైజ్డ్ ఎగ్ అయితే ఓ పిండకణం కాబట్టి దాని చుట్టూ ఉండేటువంటి ప్రోటీన్స్ ఏమున్నా సరే అది ఆహారం ఈ టైప్ కాదన్నటువంటిది మరొక వైపున. వాస్తవంగా ఇది బీదరు, రాయచూరు, కల్బుర్గి, యాదగిరి, కొప్పల్, బళ్ళారి, విజయపుర జిల్లాల్లో ఈ గొడవంతా నడుస్తుంది. అవర్ ఫుడ్ అవర్ రైట్ అనేటువంటి సంస్థ ఏమో ఆహారం ఇట్లా ఇవ్వాలి అంటే నాన్ వెజిటేరియన్ ఎగ్గు మేము ఇవ్వలేము అని చెప్తున్నటువంటి సందర్భంలో జరుగుతున్నటువంటి పెద్ద చర్చ వెజ్జా నాన్ వెజ్జా అన్నటువంటిది. ఇక్కడ కోడి గుడ్డులో నుంచి కోడి వస్తుంది కాబట్టి వచ్చే కోడిని ఆపేస్తే అది ఒక జీవాన్ని నాశనం చేయడం కాబట్టి అది నాన్ వెజిటేరియన్ అన్నటువంటిది ఏమో నిర్వాహకులు, లేదు ఎగ్ ఇవ్వకపోతే ప్రోటీన్లు ఎట్లా వస్తాయి అనేటువంటిది ఉద్యమకారులు. దీని మధ్య జరుగుతున్నటువంటి చర్చ ఎక్కడ దాకా వెళ్తుందో చూడాలి.